యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంటి దాడి జరిగిందట ఇంటిని ముట్టడి చేశారట పోలీసులు ఈ విషయాన్ని తెలిసి మరి చాలా మంది షాక్ అయ్యారు అసలు ఎన్టీఆర్ ఇంటిపైన రాళ్లు రువ్వినటువంటి ఆ వ్యక్తి ఎవరు ఎందుకు ఇలా దాడి చేశారనేది తెలియాల్సింది ఒక వ్యక్తే వచ్చారా మిగతా ఎవరైనా ఉన్నారా అనేది తెలియాల్సింది ఎవరు లేని సమయంలో ఇంటి మీద దాడి జరిగింది ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో లేరు అలాగే ఫ్యామిలీ కూడా వేరే చోట ఉంది సో దీంతో అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగలేదు కానీ ఆ విషయం తెలిసి అక్కడ వాళ్ళు మరి ఎన్టీఆర్కి తెలియజేయడంతో వచ్చి పరిశీలించి ఈ విషయాన్ని పోలీసులకి కూడా కంప్లైంట్ చేయడం జరిగిందట పోలీసుల విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుని భద్రత నేపథ్యంలో భారీగా మరి సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారట సో మొత్తానికి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాడి జరిపిన వ్యక్తి గురించి ఆరా తీస్తున్నట్టు సమాచారం అసలు ఎన్టీఆర్ ఇంటిపైన దాడి చేయాల్సిన అవసరం ఏముంది ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఏ వాగ్దానాలు చేయలేదు ఎవరిని విమర్శించలేదు తన పని తాను చేసుకుని వెళ్తున్నారు ఈ సందర్భంలో ఎన్టీఆర్ మీద అతని ఇంటి మీద ఇంత ద్వేషాన్ని పెంచుకున్న వ్యక్తులు ఎవరు అనేది తెలియాలని మరి ఎన్టీఆర్ అభిమానులు చాలా ఉగ్ర రూపంలో ఉన్నారు అయితే ఈ విషయం తెలిసి ఖచ్చితంగా అతనికి తగిన శిక్ష పడాలని మరి కోరుకుంటున్నారు ఫ్యాన్స్ మరి అలాగే పోలీసులు కూడా త్వరలోనే దీనికి వివరాలు సేకరించి యాక్షన్ తీసుకుంటామని ఎన్టీఆర్కి చెప్పినట్టుగా సమాచారం సో ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాకి సంబంధించి మరి జాగ్రత్తలు తీసుకోవాలి అనుకున్నారు కానీ ఇప్పుడు ఆయనకి భుజం నొప్పి కారణంగా కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటున్నారు ఈ సందర్భంలోనే ఆయన ప్రస్తుతం తన ఇంట్లో కాకుండా ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది